కాసేపు కలికిని పెడితే నీ గురించి చెప్పు అంటే బేసికల్గా నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ నీ ఊహ తెలిసిన తర్వాత నేను చాలా ఉంటాయి చిన్నపిల్లలు ఫస్ట్ చెప్పే మాట అమ్మా నాన్న సినిమా అట్లా చెప్తుండే అని నా పేరెంట్స్ చెప్పేవారు ఇది చాలా బాగుంది సార్ మనం వేసుకోవాలి సో మై ఫాదర్ ఇస్ హ్యూజ్ ఫిలిం ఫ్రీక్ చిన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే హీ యూస్ టు టేక్ మీ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ థియేటర్లో అండ్ ఆ ఆడియన్స్ ఆ యూఫోరియా ద హైప్ అండ్ హౌ పీపుల్ లవ్ సినిమా అది ఇట్ గాట్ ఇన్ఫ్యూజ్ ఇన్ టు మీ సెన్స్ ఐ వాజ్ అ బేబీ ఓకే సో నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వెన్ పీపుల్ ఆజ్ మీ నువ్వు పెద్దగా ఏమవ్వాలి అవ్వాలనుకుంటున్నావు నేను చిన్నప్పటి నుంచి చెప్పిన మాట ఒకటే ఒక హీరో అవ్వాలి ఓకే అండ్ నౌ బీయింగ్ ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ ఐఎమ్ రియలీ హ్యాపీ ఓకే అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇది నాంది ఉంది కదా అల్లర్ నరేష్ గారు నాంది దాంట్లో అల్లర్ నరేష్ గారు చిన్నప్పుడు చేశాను ఓకే అండ్ దానికంటే ముందు దాన్ని కమ్బ్యాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే దట్ వాజ్ ఐ థింక్ ఇన్ అరౌండ్ సెవెంత్ ఆర్ ఎయిత్ గ్రేడ్ నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు బాలా సార్ ఉన్నారు కదా బాలా సార్ నాచర్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను జ్యోతిక గారి కాంబినేషన్ ఓకే సార్ మనకి చిన్నప్పటి నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాల్లోనే కనిపించారు ఓకే కానీ ఏంటంటే సినిమా సినిమాకి డిఫరెన్స్ వస్తూ ఉంటది చాలా అండ్ దట్ టు యువర్ ఐజ్ ఆర్ వెరీ యూనిక్ కదా పిల్లి అంటారు కదా కదా బేసికల్ గా పిల్లి నమ్మకూడదు అంటారు అలా ఎప్పుడైనా నేను చెప్తున్నా నిజమే నమ్ముతారు నమ్ముతారు నేను చెప్తున్నాను కాబట్టి నమ్ముతారు సో బేసికల్గా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే నాకు తెలిసి ఐజ్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కాబట్టి అండ్ ఇవాళ చాలా హీరోస్ కి కూడా నీకు ఐజ్ అనేవి బ్లాక్ ఉంటాయి కదా ఇబ్బంది ఏమైనా అయ్యేదా నీకు యాక్చువల్లీ ఏమైందంటే కల్కి షూట్ వెళ్ళినప్పుడే అప్పుడు దే డోంట్ రియలైజ్ నాకు పెళ్లి ఉన్నాయి అని చెప్పి సో షూట్కి వెళ్ళాక అప్పుడు వాళ్ళు చూసి వీడికి ఐ కలర్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ లెన్సెస్ తీసుకొచ్చి వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ అగైన్ అండ్ ఇలా వచ్చి ఐ ఇట్ హెస్ హ్యాపెన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ హ్యావ్ డన్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హావ్ యాక్టెడ్ అండ్ ఇట్స్ లైక్ హీరోగా చిన్నప్పుడు అట్లనే ఉంటాయి సో ప్రతి సినిమాకి బ్లాక్ లెన్సెస్ ఉంటాయి కొన్ని సినిమాలకి బ్రౌన్ లెన్సెస్ కూడా వేపిస్తారు ఇది ఒక కష్టం అని చెప్పొచ్చు కానీ ఐ లవ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ సో కష్టమైనా సరే నాకు ఇష్టమైన ఇది అని చెప్పి ఐ లవ్ డూయింగ్ ఓకే సో అంటే లైక్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ ఏమైనా చేసావా నువ్వు చేశాను కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంత కష్టం ఉండవు లెన్సెస్ ఎమోషనల్ సీక్వెన్సెస్లోనే కష్టం ఉంటాయి ఎందుకంటే ఏడ్చి ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు లెన్సెస్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం కష్టం ఉంటుంది ఏ సినిమాకి బాగా కష్టపడవు లెన్స్ పెట్టుకొని ఏడుస్తూ ఇది ఒరు కొడై మర్డర్ మిస్టరీ అని చెప్పి ఒక ఫిల్మ్ ఉంది దాంట్లో వచ్చి ఐ హ్యాడ్ టు క్రై అలాట్ ఓకే కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో ఐ హాడ్ టు క్రై కాన్స్టెంట్లీ ఆ సీక్వెన్సెస్ లో మై ఐస్ టook క్వైట్ అ సఫరింగ్ ని కిట్ట కళ్ళనీళ్లు వచ్చేస్తాయి అనుకుంటా కదా అది అలవాటైపోయింది అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం అనుకుంటా సో ఇప్పటివరకు నువ్వు చూ నువ్వు చేసిన సినిమాలు కాకుండా నీ ఫ్రెండ్స్ సర్కిల్లో లో గానీ ఆర్ ఎల్స్ నువ్వు థియేటర్ లో చూసి ఏడ్చిన సినిమా ఏది బాగా ఎమోషనల్ అయిన సినిమా

ఎమోషన్ ఎక్కువ ఏడవడమో ఏడవడము నవ్వడము సెలబ్రేట్ చేయడం అట్లా ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటావా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ కి ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా నీకు షూటింగ్ కాల్స్ వస్తుంటాయి అది డిపెండ్స్ అప్పుడు అప్పుడు డైరెక్ట్ పిలుస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆడిషన్స్ ఉంటాయి సో అలా ఆడిషన్స్ కి వెళ్లి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఆడిషన్స్ కి వెళ్ళి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ లేవు కానీ డైరెక్ట్ గా పిలిచి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి వన్ మెన్షన్ ఏమేమో సో ఇది మ్యాజిక్ లో యాక్ట్ చేస్తున్నా కదా వైల్ ఐ వస్ యాక్టింగ్ ఇన్ మ్యాజిక్ అప్పుడు షూట్ మధ్యలో దే కాల్ మీ ఫర్ దేవర యాక్చువల్లీ హో వావ్ దేవరాలో ఒక మంచి రోల్ ఉంది ఒక కొన్ని డేస్ షూట్ ఉంటుంది మీరు రాగలుగుతారా అని పిలిచారు అంటే దాంట్లో రోల్ ఏంటని కలిసి స్పెసిఫై చేయలేదు బట్ దాంట్లో ఒక రోల్ ఉందని చెప్పి టీమ్ నుంచి కాల్ వచ్చింది ఓకే

నాకొచ్చి నానా దెగెటివ్స్ అమ్మ పాయింట్స్ అవుట్ ద లైక్ వెల్ అది కరెక్ట్ చేసావా అని చెప్తుంట నానా పాయింట్స్ అవుట్ లైక్ నువ్వు ఇక్కడ కొంచెం స్లిప్ అయ్యావు అక్కడ లైట్ అయ్యా అట్లా నాన్న చూసుకొని హీ హెల్ప్స్ మీ ఇంప్రూవ్ అండ్ మై మామ్ కీప్స్ సపోర్టింగ్ మీ అండ్ హెల్ప్స్ మీ స్టే పాజిటివ్ ఆల్ ఓకే